ఈ రోజు మనం మోస్ట్ కామన్ టాపిక్ మనందరికి భయం వేసే టాపిక్ హార్ట్ అటాక్ అంటే ఏంటి, అసలు అది ఎలా వస్తుంది, అసలు గుండెలో ఏం జరిగితే మనకు హార్ట్ అటాక్ వస్తుంది అనేది తెలుసుకుందాం క్లియర్ గా. మెయిన్ గా మనకు బ్లడ్ వెసల్స్ ఉంటాయి, రక్తనాళాలు, గుండెకి సప్లై చేసే బ్లడ్ వెసల్స్ మెయిన్ గా 3 బ్లడ్ వెసల్స్ ఉంటాయి, ఎల్ఏడి, ఎల్సిఎక్స్ అండ్ ఆర్సిఏ అని 3 బ్లడ్ వెసల్స్ ఉంటాయి. ఈ బ్లడ్ వెసల్స్ లోపల మనకి ఏమైనా బ్లాక్స్ ఏర్పడితే మనకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక్క రోజులో వచ్చేది కాదు ఇది హార్ట్ అటాక్ అంటే, ఫ్రమ్ ఇయర్స్ ఇక్కడ మనకు కొలెస్ట్రాల్ పెరిగిపోయి దానిపైన క్లాట్ ఫామ్ అయితేనే మనకు హార్ట్ అటాక్ అనేది వస్తుంది. అసలు ఇది ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అనేది మనం ఈరోజు చూద్దాం. ఇప్పుడు ఈ బ్లడ్ వెసల్ ని మనం క్రాస్ సెక్షన్ తీసుకుంటే ఇట్లా ఉంటుంది అన్నమాట. హాలోగా ఉన్నప్పుడు బ్లడ్ ఫ్లో అనేది చాలా ఈజీగా కార్డియాక్ మజిల్స్ కి సప్లై అవుతూ ఉంటుంది. ఈ రక్తనాళంలో మనకు ఒకవేళ కొలెస్ట్రాల్ లెవెల్స్ మన బాడీలో ఇంక్రీజ్ అయినప్పుడు మెల్లి మెల్లిగా ఈ ఎల్లో కలర్ థింగ్ ఇస్ కొలెస్ట్రాల్, ఇది పేరుకుపోతూ ఉంటుంది కొలెస్ట్రాల్. సో కొలెస్ట్రాల్ ఎక్కువైన కొద్ది ఇట్లా రక్తనాళం మూసుకుపోతూ ఉంటుంది అది పేరుకుపోవడం వల్ల. సో ఫైనల్లీ ఇది మొత్తం మూసుకుపోయినప్పుడు మనకు హార్ట్ అటాక్ వస్తుంది. మొత్తం కొలెస్ట్రాల్ వల్లనే వస్తుందా అంటే కాదు, కొంతమందిలో ఏమవుతుందంటే కొంత శాతం కొలెస్ట్రాల్ ఉండొచ్చు, లైక్ 50-70% కొలెస్ట్రాల్ ఉండొచ్చు, దానిపైన ఏమైనా క్లాట్ ఏర్పడితే అప్పుడు మనకు ఈ బ్లడ్ సప్లై అనేది కంప్లీట్ గా ఆగిపోయి ఈ నెక్స్ట్ పార్ట్ ఇంకా బ్లడ్ సప్లై ఉండదు, ఈ టైంలో మనకు హార్ట్ అటాక్ సింప్టమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈ క్లాట్ ఫార్మేషన్ అసలు ఎప్పుడు జరుగుతుంది, లైక్ సడన్ గా మనకు బీపీ ఎక్కువయో షుగర్ ఎక్కువయో ఈ కొలెస్ట్రాల్ బ్లాక్స్ లో ఏదైనా పగుళ్ళు ఏర్పడినప్పుడు ఈ రక్త కణాలు ఉంటాయి కదా అవన్నీ వచ్చి ఇక్కడ ఒక క్లాట్ లాగా ఫామ్ అయిపోయి మొత్తం ఈ బ్లడ్ సప్లైని స్టాప్ చేసేస్తాయి. దీని వల్ల మనకు హార్ట్ అటాక్ వస్తుంది. అసలు హార్ట్ అటాక్ లో మనకు ఎలాంటి సింప్టమ్స్ రావచ్చు, మనకు తెలిసింది ఏంటి అంటే మనకు హార్ట్ అటాక్ లో ఓన్లీ చెస్ట్ పెయిన్ వస్తుందని మనకు తెలుసు, బట్ నాట్ ఓన్లీ చెస్ట్ పెయిన్, అది దమ్ము లాగా కూడా రావచ్చు. అండ్ జనరల్లీ హార్ట్ పెయిన్ అనేది మనకు ఎక్కువ పని చేసినప్పుడు అంటే ఫిజికల్ ఎగ్జర్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంటది, రెస్ట్ తీసుకున్నప్పుడు రిలీఫ్ అయిపోతుంటది అన్నమాట. ఇది ఒకటి లక్షణం. ఇంకోటి ఏంటి అంటే జనరల్ గా మనం ఫింగర్ తోని పాయింట్ చేసే చెస్ట్ పెయిన్ ఇస్ జనరల్లీ మస్క్యులర్. హార్ట్ పెయిన్ అనేది మనకు డిఫ్యూజ్ గా మొత్తం ఛాతీలో బరువు లాగా అనిపిస్తుంది. అండ్ చాలా మంది అనుకుంటారు ఓన్లీ లెఫ్ట్ సైడ్ వచ్చే పెయిన్ మాత్రమే హార్ట్ పెయిన్, ఎందుకంటే మనకు హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటది అనుకుంటారు. అట్లా కూడా కాదు, మనకు సెంటర్ లో వచ్చే పెయిన్ కూడా హార్ట్ అటాక్ పెయిన్ అయి ఉండొచ్చు. అండ్ జనరల్లీ ఈ హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు అదర్ లక్షణాలు కూడా ఉండొచ్చు, లైక్ దమ్ము, స్వెట్టింగ్స్, సివియర్ ప్రొఫ్యూస్ స్వెట్టింగ్స్ ఉండొచ్చు, లేదంటే కొంతమంది కిడ్నీనెస్, ఇలాంటివి కూడా కొన్ని అసోసియేటెడ్ ఫీచర్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఛాతిలో ఒక దగ్గరే కాకుండా లెఫ్ట్ హ్యాండ్ కి పాపడం, లేకపోతే అప్పుడప్పుడు జాకి వెళ్ళడం, నెక్ కి వెళ్ళడం, బ్యాక్ కి వెళ్ళడం ఇట్లాంటివి కూడా ఉండొచ్చు అన్నమాట. ఇవన్నీ గుండెకి సంబంధించిన పెయిన్స్, అంటే హార్ట్ అటాక్ కి సంబంధించిన పెయిన్ ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ.